హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. సో ఈ మంత్ ట్రైనింగ్ పెట్టడం జరిగిందండి, 17th జూలై. ఆల్రెడీ చాలామంది స్టేటస్ చూసి నన్ను పర్సనల్ కాంటాక్ట్ చేసి బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, డీటెయిల్స్ చెప్తాను, దాని ప్రకారం బుక్ చేసుకోవచ్చు. సో ట్రైనింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తుందంటే, ఆల్రెడీ ఫామ్లు పెట్టేసి తెలిసి తెలియకనో ఏదో చూసో పెట్టేస్తామనేసి అలాంటి వాళ్ళు కూడా వస్తున్నారండి. ఈసారి కూడా పెట్టి చాలా లాస్ అవుతుంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అనేసి అప్రోచ్ అవుతున్నారన్నమాట. సీ, అందరూ అనుకున్నట్టు ఏదో యూట్యూబ్లో చూసేసి అంత సింపుల్ అయితే కాదు. సింపులే ఎప్పుడు, ఒక 2 సంవత్సరాలు మీరు దీంట్లో కష్టపడిన తర్వాత, ఆ 2 సంవత్సరాలలో కూడా మేము మీ కష్టాన్ని తగ్గించడానికే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది పెడుతున్నా. అసలు ఎలా ఉంటుంది, ఏం చేసుకోవాలి అంతా నాది విన్న తర్వాత మీరు ప్రాక్టికల్గా దిగినప్పుడు నేను చెప్పింది ఫాలో అయితే ఎంత కరెక్ట్గా ఉంది, నేను చెప్పింది ఫాలో అవ్వకపోతే ఏమవుతుంది అనేది మీకే అర్థమవుతుంది. అసలు ఎంత ఖర్చు అవుతుంది, ఒక 100 జీవాలతో మీరు ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్నారు, ఎంత ఖర్చు వస్తుంది, వాటిని మెయింటైన్ చేయడానికి ఎంత అవుతుంది, ఇవన్నీ తెలియాలి కదా. ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ట్రైనింగ్కి రావాలి. మీరు ఎక్కడెక్కడో ఏదేదో చూసి ఉంటారు, ఎక్కడెక్కడో తిరిగింటారు, వాళ్ళని వీళ్ళని అడిగింటారు. సో వాళ్ళు చెప్పింది ఉంటుంది, మీకు డౌట్స్ ఉంటాయి, కరెక్టైనా కాదా నిజమా అనేసి ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలి. సో ఇవన్నీ చేసుకోవాలంటే మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలండి. అటెండ్ అయిన వాళ్ళే మల్టిపుల్ టైమ్స్ అటెండ్ అవుతున్నారంటే ఇంకా ఆలోచించండి, ఎందుకంటే ప్రాక్టికల్గా తిరిగిన తర్వాత ఇంకా కొన్ని ఛాలెంజెస్ ఫేస్ అయ్యాయి వాటి గురించి తెలుసుకోవడానికి. సో ఇలా చాలా ఉంటాయి నేర్చుకోవాలంటే, నేర్చుకుంటూ పోతూ ఉండాల్సిందే దీంట్లో. నేను ఇప్పటికి 7 ఇయర్స్, ఇంకా ఏమన్నా కొత్త ఏదైనా వస్తుందా, ఏదైనా నేర్చుకోవడానికి అవుతుందా అనేసి చూస్తూ ఉంటాయి. ఎక్కడన్నా వేరే దాంట్లో ఏదైనా కొత్త రకమైన ఇష్యూస్ ఏమైనా వచ్చాయా, నేను ఆ గ్రూప్స్ ఈ గ్రూప్స్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టే ప్రతి వీడియో చూస్తాను, నేను అన్నీ కవర్ చేస్తాను. ఎందుకంటే అసలు ఏం చెప్తున్నారు, ఎంతవరకు దాంట్లో నిజం ఉంది, అన్నీ చూసుకుంటూ పోతూనే ఉంటా. సో ప్రాక్టికల్గా ఏది పాసిబుల్, ప్రాక్టికల్గా ఏది పాసిబుల్ కాదు ఇవన్నీ. సో అలా మీరు కూడా అంటే మీకు ఒక సోర్స్ ఉందండి, మా మేము చేసేటప్పుడు మాకు అంత సోర్స్ లేదు, ఏదో 1 or 2 ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఒకటే ఉండేది నాకు తెలిసి దానికి వెళ్ళాము. వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు కానీ మాకు కావాల్సింది చెప్పలేదు. మాకు కావాల్సింది ఎట్లా ఒకట్లో నాకు, నేను కొన్ని పాయింట్స్ నోట్ చేసుకుని వెళ్ళాను కాబట్టి నాకున్న డౌట్స్ నేను గ్రాస్ప్ చేసుకుని వచ్చుకున్నా, వాళ్ళ దగ్గర నుంచి క్యాచ్ చేసుకున్నా, నేను క్యాచ్ చేసుకొని నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. కానీ ప్రాక్టికల్గా దిగిన తర్వాత చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాను, చాలా అనిమల్స్ చంపుకోవడం జరిగింది, వాటిని ఎలా రికవర్ చేసుకోవాలి, హెల్ప్ చేసేవాళ్ళు లేరు. సో ఇలా చాలా ఇబ్బందులు పడిన తర్వాత కానీ మేము ఇంత రేంజ్కి రాలేదు. సో ఇవన్నీ మీకు నేను ప్రొవైడ్ చేస్తాను, ట్రైనింగ్కి రండి అని పిలుస్తున్నా. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా రండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎలానూ రారు. మీరు తర్వాత రేపటి రోజున ఫేస్ చేసినప్పుడు మళ్ళీ మీకు అప్పుడు అర్థమవుతుంది, అరే భయ్ ఏంటి ఎందుకు రమ్మన్నారు, వెళ్ళింటే మనకు ఎంత మంచి జరిగేది అనేది తెలుస్తుంది. సో అసలు ఎక్కడ ఖర్చు పెట్టాలి. సో చాలామంది ఏం చేస్తారంటే అనిమల్స్ తెచ్చేస్తారు, వాటికి ఫీడింగ్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి, ఫామ్ రన్ చేయడానికి అమౌంట్ని పెట్టుకోవాలి చేతిలో. అది ఎంత అమౌంట్ అని ఉండాలి. సో ఎలా మేనేజ్ చేయాలి ఫామ్ని, ఈ పాయింట్స్ అన్నీ ఉంటాయండి. మీరు అవి ట్రైనింగ్కి వస్తేనే పాసిబిలిటీ కరెక్ట్గా ఉంటుంది. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మనం కలిసినట్లు ఉంటుంది, మీ డౌట్స్ క్లియర్ అయినట్టు ఉంటుంది. అక్కడ వచ్చే 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది, 40 రకాల క్వశ్చన్లు, 40 రకాల ఆన్సర్లు, ఇవన్నీ మీకే ప్లస్ అవుతాయి. ఆలోచించండి, మీకు ఒక్కరికి వచ్చే డౌట్ వేరు, 10 మందికి వచ్చే 10 రకాల డౌట్లు వేరు, 10 రకాల క్వశ్చన్లు వేరు. సో రండి, యూటిలైజ్ చేసుకోండి. లాస్ట్ మంత్ పెట్టలేకపోయాను, చాలామంది అడిగారు ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంటుందని. సో ఇప్పుడు నాకు కుదురుతుంది, ఇప్పుడు పెడుతున్నాను. సో వచ్చి ట్రైనింగ్ని యూటిలైజ్ చేసుకోండి. నేను ట్రైనింగ్కి వచ్చే వాళ్ళందరికీ ఒకటే చెప్తానండి, మీకు ఏం కావాలి అనేది తీసుకురండి, నేను చెప్పాల్సింది చెప్తాను. ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క టాపిక్ కవర్ అవుతుంది. మీకేం కావాలి, నేను చెప్పేశానా, నేను చెప్పడంలో ఏదైనా మిస్ అయిందా, ఇది కాకుండా మీకు ఇంకేమైనా కావాలా ఎక్స్ట్రా, అది ఇంపార్టెంట్. నేను చెప్పేది ఇంపార్టెంట్ కాదు.